హలో నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పంతొమ్మిదవ రోజు గురించి తెలుసుకుందాము చతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడూ ఒక మహాయోగి ఒక దీనబాంధవ వేద వేద్యుడమైన వేద వ్యాసుడు అని అద్వితీయుడు అని సూర్యచంద్రుల నేత్రములుగా గల వాడివని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవతాద్రులందుచే సర్వదా పూజించబడువాడువని నిరాకారుడువని సర్వజనులచే స్తుతించబడుతున్నవన్న ఓ మాధవా నీకేవి మా హృదయపూర్వక నమస్కారాలు అని చెప్తా అప్పుడు సకల ప్రాణికోటికి ఆధారభూతుడగు ఓ నందన నందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రులై ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయట మమ్ము ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడవు ఓ గజేంద్ర రాక్షస ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టం వచ్చిన వరమును కోరుకో అని పలుకుతాడు అప్పుడు అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేషము పైన పడిన ఈగ వలె కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధాన్యం అనుగ్రహించుము అని అంటాడనమాట మరేదైనా నక్కర్లేదు అని వేడుకుంటాడు అంత శ్రీమన్నారుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే వరమిచ్చి తిని అది యునుగాక మరొక వరము కూడా కోరుకు అని అంటాడు ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేయుచున్నారు అట్టి వారాల పాపం పోవుటకు ఓ వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతము సర్వజనులకు అందించుము సావధానుడవే ఆలకింపు అంటాడు శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల శేషపై పవలించుతున్న తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసం అని పేరు ఈ కాలములో చేయు వ్రతములో నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయు వారాలకు సకల పాపాలు నశించి నా సన్నిధినికి వస్తారు ఈ చతుర్మాస పలమందు వ్రతములు చేయని వారు నరకమున పడతారు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యములు తెలియజేయుచుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకాలు కలుగుతాయి వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించవలయను నా యందు భక్తి గలవారు పరీక్షించుటకై నేనెట్ల నిద్రాయజమును శయించిననో ఇప్పుడు స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిత్యముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులను బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమును శేషపానుపు మీద పవలిస్తాడు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలు మునులకు చతుర్మాస వ్రత మహాత్సమును ఉపదేశించాను ఈ వృత్తాంతమును అంగీరుసుడు ధనలోభునకు తెలియచేశాను నేను నీకు వివరించాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ్ణి ఉపదేశించిన ప్రకారము ముని పుంగవులందరూ చతుర్మాస వ్రతం ఆచరించే ధన్యులై వైకుంఠానికి వెళుతుంది ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక మహత్యమండలి ఏకనో వింశాధ్యాయము పంతొమ్మిదవ అధ్యయన పారాయణము సమాప్తం